వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ అకాడమీ. ఈ రోజు నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఆఫ్ ది డే అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ను స్టార్ట్ చేస్తున్నాము. అది సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ. ఆ రోజు న్యూస్లో ఉన్నటువంటి ది బెస్ట్ కరెంట్ అఫైర్ని ఒకదాన్ని పికప్ చేసి ఈ ఛానల్లో మీకు ఉచితంగా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు పీడిఎఫ్ను ఉచితంగా మీకు టెలిగ్రామ్లోను అండ్ యాప్లోను అందుబాటులో ఉంచబోతున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అయినా జాయిన్ కండి, లేకపోతే యాప్లో అయినా ఉచితంగా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక ఫైల్ మెయింటైన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఒక 100 డేస్ కనుక ఇట్లా ఫాలో అయినట్లయితే మీ దగ్గర 100 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సమాచారం మీకు పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. ఇది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లాంటి అఫీషియల్ వెబ్సైట్స్లో ఉన్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని మనం ఈ కంటెంట్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాము. దీనికంటే ముందు ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఏమిటి అంటే, ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభం చేసి మాకు ఖచ్చితంగా గ్రూప్ 2 కొట్టాలనే ఉద్దేశం ఉన్నట్లయితే ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ యూ ఈజ్ అవర్ అకాడమీ ఫ్రెండ్స్. ఎందుకు బెస్ట్ సొల్యూషన్ అంటున్నాను అంటే, క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు పీడిఎఫ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఒకటి, మీకు ఇచ్చే కంటెంట్ ఒకటైతే మీకు యూస్ఫుల్ ఉండదు, ఏ మాత్రం కూడా యూస్ఫుల్ ఉండదు. ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దాన్నే పీడిఎఫ్ రూపంలో ఇవ్వటం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, క్లాస్ చూసేటప్పుడే వినేటప్పుడే మీకు ఆ పీడిఎఫ్ సంబంధించినటువంటి సమాచారం బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. ఇమీడియట్గా పీడిఎఫ్ను కూడా అందుబాటులో ఉంచి దాన్ని ప్రింట్ తీసుకునే విధంగా మన అకాడమీలో అందుబాటులో ఉంచడం జరిగింది. ఒకటి, దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూషన్. రెండోది, ప్రస్తుత ఎగ్జామినేషన్ డిమాండ్స్కి తగ్గ ఇన్ఫర్మేషన్ మీకు ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడా లేదు. ఏ కోర్ పుస్తకం తీసుకున్నా, కరెంట్ అఫైర్స్కు సంబంధించిన సమాచారాన్ని చూసినా, మీకు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గ సమాచారం ఎక్కడ దొరకటం లేదనే చెప్పాలి. బట్ అవర్ అకాడమీలో కరెంట్ పార్ట్ని కోర్ పార్ట్ని సెపరేట్ చేయడం జరిగింది. కరెంట్ పార్ట్ మనం మార్చి 1న స్టార్ట్ చేసుకున్నాము. మార్చి 1 నుంచి జూలై వరకు, ఈ రోజు వరకు కూడా మనం కంటిన్యూస్గా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేసుకున్నాము. అండ్ కోర్ పార్ట్ని సెపరేట్ చేయడం జరిగింది. కోర్ పార్ట్లో 2 యూనిట్స్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ దే ఆర్ ఇన్ ఫినిష్డ్ స్టేజ్. మిగతావి మనం సెప్టెంబర్ 5 నాటికి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నాము. సెప్టెంబర్ 1 నాటికి అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఫుల్గా మీకు అక్టోబర్ ఎండింగ్కి సిలబస్ కంప్లీట్ అవుతుంది. సో ఏదైతే మనం చెప్తున్నామో అదే మీకు పీడిఎఫ్ రూపంలో ప్రతి క్లాస్కు ఉంటుంది. ప్రతి క్లాస్కు ఒక పీడిఎఫ్. వితౌట్ పీడిఎఫ్ మన క్లాసెస్ లేవు. ప్రతి దానికి ఒక పీడిఎఫ్ ఉంటుంది. స్పష్టంగా ఒకసారి మీరు క్లాస్ వినాలి, ఇమీడియట్గా పీడిఎఫ్ ప్రింట్ తీసుకొని చదువుకోవాలి. పీడిఎఫ్ని ఎంత క్వాలిటీగా ప్రిపేర్ చేశామంటే అవర్స్ టుగెదర్ కూర్చొని చేశాం. ఓపెన్ ఛాలెంజ్ ఫ్రెండ్స్, మార్కెట్లో మీకు ఈ కంటెంట్ ఎక్కడ దొరకదు. చాలా ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి వేలకు వేల ఫీజులు కట్టి తిరిగి నా దగ్గరికి వచ్చి జాయిన్ అయిన వాళ్ళు 100లాది మంది ఉన్నారు. సో చెప్పుకోవటం కాదు, కానీ ది క్వాలిటీ కంటెంట్ అలాంటిది. సో మీకు ఎలాంటి బుక్స్ మీరు పర్చేజ్ చేయకుండా సింపుల్గా క్లాస్ విని పీడిఎఫ్ చదువుకొని మీకు ఎగ్జామ్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా ఈ కోర్స్ కంటెంట్ అనేది రూపొందించబడింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ జాయిన్ అవ్వచ్చు. యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ని. ఒకటి ఫ్రెండ్స్. రెండోది, ఈరోజు మన సమాచారం ఏమిటి కరెంట్ అఫైర్ ఆఫ్ ది డే అంటే, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో యూనిట్ 5లో ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ అని మెన్షన్ చేయడం జరిగింది. హెల్త్ ఇష్యూస్ని మెన్షన్ చేశారు. ఈ హెల్త్ ఇష్యూస్లో పాండమిక్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా అన్నాడు. ఎపిడమిక్ అండ్ పాండమిక్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా అన్నాడు. అంటే ఖచ్చితంగా ఇండియాలో వస్తున్నటువంటి ఎపిడమిక్స్ అండ్ పాండమిక్స్ మీద మీ దృష్టి ఉండాలి. ఇలాంటి ఒక డిసీజ్ వార్తల్లో ఉంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో 20 జూలై నాడు. ఇది ఖచ్చితంగా అడిగేందుకు అవకాశం ఉంది, ఎందుకంటే అన్ని న్యూస్ పేపర్స్లోనూ వచ్చింది. ది హిందూలో వచ్చింది, ఈనాడులో వచ్చింది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా వచ్చింది. చాందీపురా వైరస్ అండ్ యాక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ అని చెప్పేసి
అసలు ఏంటి ఈ ఏఈఎస్ లేదా అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ ఆర్ చాందీపూర్ వైరస్ అనేది చూద్దాం. రెండిటికి స్వల్ప తేడా ఉంది. చాందీపూర్ వైరస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్. ఏంటి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఆఫ్ ది డే 24th జులైలో భాగంగా మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ మీకు తెలుగులోను ఇంగ్లీష్లోను ఉంటుంది. యాప్లోను టెలిగ్రామ్లోను రెండిట్లోనూ మీకు ఇది అప్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా వినండి, డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకొని ఫైల్ చేసుకోండి. సరే, చాందీపుర వైరస్ అంటే ఏంటి అండ్ అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ డాక్టర్స్ సింపుల్గా ఏఈఎస్ అని పిలుస్తారు. చాందీపుర వైరస్ అండ్ ఇట్స్ డిసీజ్ గురించి మాట్లాడదాం. వాట్ ఈజ్ చాందీపూర్ వైరస్ అంటే పూర్తి పేరైతే సిహెచ్పివి చాందీపుర వెసిక్యులో వైరస్ అని పిలుస్తాం. పూర్తి పేరు సింపుల్గా చాందీపుర వైరస్ అంట. ఇప్పుడు మానవులకు జబ్బులను కలుగజేసే వైరస్లు 21 ఫ్యామిలీస్గా డివైడ్ చేయబడ్డాయి. 21 ఫ్యామిలీస్గా. అలాంటి ఒక ఫ్యామిలీ ర్యాబ్డో విరిడే అనే ఫ్యామిలీ. సో ఇది ర్యాబ్డో విరిడే అనే ఫ్యామిలీకి చెందింది. ఇది ఏ వ్యాధిని కలుగజేస్తుంది చాందీపుర వైరస్ మనుషుల్లో అంటే మానవుల్లో, ఎస్పెషల్లీ బిలో 15 ఇయర్స్ ఉన్నటువంటి మనుషులకి మెదడు వాపు వ్యాధిని కలుగజేస్తుంది. దాన్నే చాందీపుర ఎన్సెఫలైటిస్ అని పిలుస్తారు. ఓకేనా? ఎందుకు చాందీపుర వైరస్ లేదా చాందీపుర ఎన్సెఫలైటిస్గా పిలుస్తున్నారు అంటే, మహారాష్ట్రలోని చాందీపుర గ్రామంలో ఇద్దరు రోగుల రక్తంలో ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, 1965లో మొదటిసారిగా గుర్తించబడింది. ఇది ఎక్కడ దేశంలో ఎక్కడ ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అంటే, పశ్చిమ భారతదేశంలో, మధ్య భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా వర్షాకాలంలో ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా 2003లో ఇది వ్యాప్తి చెందటం జరిగింది. అప్పట్లో పిల్లల మరణాలకు కారణమైంది ఇది. సో ఏపీ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దేని ద్వారా వ్యాపిస్తుంది మరి ఈ మెదడు వాపు వ్యాధి అంటే, శాండ్ ఫ్లైస్. శాండ్ ఫ్లైస్ అనేది ఒక కొలోకియల్ టర్మ్ ఫ్రెండ్స్. రక్తాన్ని పీల్చేటటువంటి కీటకాలకు పెట్టిన పేరు శాండ్ ఫ్లైస్. శాండ్ ఫ్లైస్ అనేది ఒక కొలోకియల్ టర్మ్. రక్తాన్ని కుట్టడం ద్వారా రక్తాన్ని పీల్చేటటువంటి కీటకాలు, దోమలు లాంటివి అనమాట కీటకాలు, వాటన్నింటికి శాండ్ ఫ్లైస్ అని పేరు పెట్టారు. ఈ శాండ్ ఫ్లైస్ కాటుకు గురి కావటము. రెండోది టిక్స్ అంటాయి, పేడ పురుగులు లాంటివి చిన్న చిన్నవి, అలాంటి వాటి బైటింగ్కి లోన్ కావటం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా 15 ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్ని ఇది ప్రభావితం చేస్తుంది. కొన్ని సంవత్సరాల్లో, కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీస్తుంది. వెరీ ఫాటల్ డిసీజ్. ఫీవర్ వస్తుంది మెదడు వాపు కాబట్టి ఆటోమేటిక్గా ఫీవర్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది మరణానికి కారణమవుతుంది. సో ఎలా మరి దీన్ని కంట్రోల్ చేయటము అంటే, వీటి కాటుకు గురి కాకుండా ఉండటం అనేది ఫస్ట్ థింగ్. వెక్టర్ల నియంత్రణ అనేది ఇంపార్టెంట్. రెండోది హైజీన్, రెపలెంట్స్ వాడటం అట్లాంటివి. రెండోది అవగాహన కలిగి ఉంటాం. ఈ డిసీజ్కి సంబంధించిన అవగాహన ఉంటే ఆటోమేటిక్గా మనిషి జాగ్రత్త. అయితే ఎర్లీగా డిటెక్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళినట్లయితే సపోర్టివ్ కేర్ ఉంటుంది. ఎట్లాంటి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు, కానీ సపోర్టివ్ కేర్ అంటే ఆక్సిజన్ ఫెసిలిటీస్ ఇవ్వటము, సెలైన్స్ ఇవ్వటం, ఇట్లాంటి సపోర్టివ్ కేర్ మాత్రం అందుబాటులో ఉంది. అయితే ఈ కేసులు ఇటీవల జూన్ జూలై 2024 రాజస్థాన్, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్లో గుర్తించబడ్డాయి. అందుకే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. దీని స్వభావం ఏమిటి అంటే, ఇట్స్ ఎ స్పొరాడిక్ డిసీజ్ ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. స్పొరాడిక్ డిసీజ్ అంటే ఏంటి, అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది, ఇర్రెగ్యులర్గా వచ్చిపోతుంటుంది, ఫ్రీక్వెంట్గా రాదు. దాన్ని స్పొరాడిక్ డిసీజ్ అంటాము. దీని ఒకనొక లక్షణం ఏమి అంటే, స్పొరాడిక్ డిసీజ్ దిస్ ఈజ్ అబౌట్ చాందీపూర్ వైరస్ అండ్ చాందీపూర్ ఎన్సెఫలైటిస్. మరి ఏఈఎస్ అని ఒకటి ఉంది అంటే, మెదడు వాపును కలిగించే ఇన్ఫెక్షన్లన్నింటికి ఉపయోగించే పదం ఇది. మెదడు వాపు ఎప్పుడు వస్తుంది? సపోజ్ జపనీట్ ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి వచ్చింది అనుకోండి, మెదడు వాపు వ్యాధి, మెదడు ప్రభావితం అవుతుంది, మెదడు వాస్తుంది, మెదడు వాపు వస్తుంది. డెంగ్యూ వచ్చిందంటే ఎస్, మెదడు వాపు వస్తుంది. హెర్పిక్స్ సింప్లెక్స్ వైరస్ అని ఒకటి ఉంది డిసీజ్,
అవి వచ్చిన మెదడుబాపు వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చాందిపూర్ ఎన్సెఫలైటిస్ వల్ల కూడా మెదడుబాపు వస్తుంది. వెస్ట్ నైల్ డిసీజ్ అని ఒకటి ఉంది, దాంట్లో కూడా మెదడుబాపు వస్తుంది. సో మెదడువాపు అనేది అనేక ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. ఓకేనా? వైరస్ల వల్ల రావచ్చు, వైరస్ల వల్ల వచ్చే మెదడువాపు వ్యాధులు ఇవన్నీ. బ్యాక్టీరియాల వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు, పారాసైట్స్ వల్ల రావచ్చు, స్పైరోకైట్స్ అని ఉన్నాయి వాటి వల్ల రావచ్చు, కొన్ని విష పదార్థాలు లేదా టాక్సిన్స్ వల్ల కూడా మెదడువాపు వస్తుంది. ఇలాంటి మెదడువాపును కలిగించేటటువంటి ఇన్ఫెక్షన్లన్నింటికి సూచించే పదమే అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్. ఓకేనా? సో న్యూరలాజికల్ వ్యక్తీకరణల సమూహాన్నే అక్యూట్ ఎన్సెఫలైటిస్ అంట. క్లినికల్ గా చెప్పాలి అంటే రసాయనాల వల్ల వస్తుంది అంటున్నారు. ఒక రసాయనం పేరు చెప్పండి సార్ అని మీరు అడగొచ్చు. ఒకటి, బీహార్లో లిచీ ఫ్రూట్ తింటారు, లిచీ ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి. ఈ లిచీ ఫ్రూట్ పచ్చిగా ఉన్నప్పుడు, అంటే రైపన్ కాకుండా పచ్చిగా ఉన్నప్పుడు తిన్నాడు అనుకోండి, చాలా ఎక్కువగా తిని మరణించిన సందర్భాలు కూడా చూశాం. ఇది ఏమవుతుంది అంటే పచ్చిగా ఉన్నప్పుడు తిన్నప్పుడు, అది కూడా ఏమీ తినకుండా తిన్నప్పుడు ఏమవుతుంది అంటే అది మెదడులో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోవడానికి దారితీస్తుంది. సో దట్ మెదడు అనేది ఇన్ఫ్లేట్ అయ్యి లేదా వాపు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది అన్నమాట. సో అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెయిన్ కాజ్డ్ బై సెవెరల్ డిఫరెంట్ కాజెస్, వైరస్లు కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ ఎట్సెట్రా, ఈవెన్ టాక్సిన్స్ కూడా. సో మెదడు వాపు దేనివల్ల రావచ్చు, ఆ మెదడు వాపు స్థితిని తెలియజేయడానికి వాడేటువంటి పదం ఏఈఎస్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. సో గమనించండి ఫ్రెండ్స్, ప్రస్తుత ట్రెండ్కి అనుగుణంగా కరెంట్ అఫైర్స్ని విడిగా బోధిస్తున్నాం, కోర్ టాపిక్స్ని కరెంట్ తోటి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఎలా అనేది మీకు మీకు క్లాస్ వినే వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడ కూడా నేను మాటలు చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేస్తున్నాము, ఆన్ పేపర్ చూపిస్తున్నాం మీకు మన కంటెంట్ యొక్క క్వాలిటీ. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. మీకు గ్రూప్ టూ మెయిన్స్ ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది, పేపర్ టూ కోర్సు సెపరేట్గా అందుబాటులో ఉంది. ఈ పేపర్ టూ కోర్సులో కోర్ వస్తుంది ప్లస్ కరెంటు వస్తుంది. ఓకేనా? ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. లేదు సార్ ఓన్లీ ఎస్ఎన్టీ కావాలి నాకు అంటే ఎస్ఎన్టీ కూడా అందుబాటులో ఉంది. ఎస్ఎన్టీ జస్ట్ 1000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంది. ఈ 1000 రూపీస్లో మీకు కరెంట్ వస్తుంది, కరెంట్ పార్ట్ ఫ్రమ్ మార్చ్ 1 నుంచి ఎగ్జామ్ అయ్యే 10 రోజుల ముందు వరకు, కోర్ పార్ట్ కోర్న్ అయితే చాలా అవర్స్ టుగెదర్ కూర్చొని ఎంతో జాగ్రత్తగా పీడిఎఫ్ ప్రిపేర్ చేసి ఆ పీడిఎఫ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ బ్రెయిన్లో ఫీడ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. సో గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి. పేపర్ టూ అయితే మీకు 1500కి అందుబాటులో ఉంది, ఓన్లీ ఎస్ఎన్టీ అయితే 1000 రూపీస్కి అందుబాటులో ఉంది. లేదు సార్ నాకు ఫుల్ కోర్స్ కావాలి సార్ అంటే మెయిన్స్ ఫుల్ కోర్సు మీకు 2999కి అందుబాటులో ఉంది. ఇంకొక బ్యూటీ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు పీడిఎఫ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత టెస్ట్ ఎవ్రీడే పెడుతున్నాం, టెస్ట్ ఎవ్రీడే 5 to 10 MCQs పెడుతున్నాం. అవేదో పిచ్చి పిచ్చి క్వశ్చన్లు కాదు, ప్రస్తుత ట్రెండ్ ఎలా ఉందో సేమ్ అలాగే మీరు మా స్టూడెంట్స్తో ఎవరితో ఇంటరాక్ట్ అయినా కానీ మీరు చెప్తారు ది క్వాలిటీ ఆఫ్ ది పీడిఎఫ్, ది క్వాలిటీ ఆఫ్ ది వీడియో అండ్ ది క్వాలిటీ ఆఫ్ ది టెస్ట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. అంతేందుకు మీరే చూస్తున్నారు నా ఎక్స్ప్లెనేషన్ విధానము, నా కంటెంట్ ప్రిపరేషన్ విధానము ఇలాగే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కావాల్సిన కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ పీడిఎఫ్ అయితే నేను టెలిగ్రామ్లో ఇప్పుడే పోస్ట్ చేస్తున్నాను, టెలిగ్రామ్లో జాయిన్ అయినాక అనేది మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండి. మీరు డిటీనో సబ్ రిజిస్ట్రార్ అయ్యి ఈ సొసైటీకి మెయిల్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.